అపొస్తల కార్యములు 2:38 పేతురు ఈ రీతిగా అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే యోహాను ద్వారా యేసుక్రీస్తు వారు బాప్తిజము తీసుకొని ఒడ్డు మీదకు రాగానే, ఆ ఒడ్డుకు రాగానే ఎలాగైతే పరలోకము నుంచి వచ్చిన పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, అదే పరిశుద్ధాత్మతో ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారికి కూడా దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. అదే జీవజలాన్ని యేసుక్రీస్తు వారు, ఏ జీవజలాన్ని అయితే ఆ యొక్క సమరయ స్త్రీకి నేను ఇస్తాను, అది నీలో ఎప్పుడైతే వస్తుందో, ఆ యొక్క జీవజలము నువ్వు ఎప్పుడైతే తాగుతావో నీకెప్పుడు దాహము వేయదు, అది నీలో ఊరుతుంది అని ఏ వరము గూర్చైతే ఆయన చెప్పి ఉన్నాడు, అదే జీవజలాన్ని దేవుడు మనకి కూడా దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఆ కృపావరమును మనకివ్వడానికే, ఆ దేవుని బహిమతును మనకివ్వడానికే, ఆ గిఫ్ట్ మనకివ్వడానికే ఆయన మన కొరకు వెల చెల్లించున్నాడు. ఆ కలువరి సిలువలో ఆయన ఊరికే రక్తము కాచలేదు, ఆయన ఊరికే ఆ సిలువ యాగం చేయలేదు. అది తెలియని వాళ్ళందరూ కూడా ఏమని హేళన చేశారంటే, వీడు అనేక మందిని రక్షించను, వీడు తన్ను తాను రక్షించుకోలేకపోయాను, వీడే గనక యేసుక్రీస్తు అయితే కిందకి దిగిరమ్మనండి, అప్పుడు మేము ఒప్పుకుంటామని అన్నారు చాలామంది. ఆయన ఎందుకొరకు అలా చనిపోయాడనంటే, నీకు నాకు అదే పరిశుద్ధాత్మను బహుమతిగా ఇవ్వడానికి, మనము కూడా ఆయన జీవించినట్లే ఈ యుగములో జీవించడానికి, మనము కూడా ఆయన ఏ రీతిగా అయితే మరణాన్ని జయించి తిరిగి లేచాడో మనము కూడా అలాగే మరణాన్ని జయించి తిరిగి లేగడానికే ఆయన మన కొరకు వెల చెల్లించాడు. హల్లెలూయా. ఇందులో దేవుని యొక్క ప్రేమ ఉన్నది. దేవుడంటే అన్నీ తానే కలిగి ఉండడం కాదు, అంతా తానే అనుభవించడం కాదు, ఇవ్వడము, గివింగ్ నేచర్. దేవుని యొక్క నేచర్ ఏంటండి, ఆయన యొక్క స్వభావం ఏంటి, ఇచ్చే స్వభావము. ఆ కృపను బట్టి మనకు వర్షాన్ని ఇస్తున్నాడు, ఆ కృపను బట్టి మనకి లోకాన్ని ఇచ్చాడు, ఆ కృపను బట్టి మనకి దేహాన్ని ఇచ్చాడు, ఆ కృపను బట్టి మనలో తన ఆత్మను ఉంచాడు. దేవుడు ఇచ్చేవాడు. అలాంటిదే పరిశుద్ధాత్మను కూడా తాను మాత్రమే దాచుకోడు, మనకి కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో దేవుడు మనకి ఏం చేశాడు, సమానమైన వరాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే, దేవుని కుమారుడైన యేసుని మీద విశ్వాసం ఉంచి మనము ఎప్పుడైతే బాప్తిజము తీసుకుంటామో అదే పరిశుద్ధాత్మతో మనము నింపబడతాము. హల్లెలూయా. ఏ శిష్యులైతే పెంతెకొస్త పండగ దినాన అదే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలో జీవించినప్పుడు 2020 క్రితము ఎటువంటి అద్భుత కార్యములు సూచే క్రియలు ఆయన చేసి ఉన్నారో అదే క్రియలు శిష్యులు చేయడం కూడా చూశారు. హల్లెలూయా. అదే కార్యాలు శిష్యులు చేశారు. అందుకే అపొస్తలుల కార్యములు అపొస్తలుల బోధ కాదు, కార్యములు, క్రియలు. వాళ్ళు నమ్మారు యేసయ్యని, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, సూచక క్రియలు అద్భుత కార్యములు వారిని వెంబడించాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మృతుల్ని లేపారో అదే శిష్యులు కూడా, ఆయన్ని వెంబడించిన వారే, పరిశుద్ధాత్మను పొందుకున్న వారే మృతుల్ని సైతము తిరిగి జీవింపజేశారు. హల్లెలూయా. ఆ ఐతుక్ అనే వ్యక్తి ఆ యొక్క బోధ విని పైనుంచి కిటికీలోంచి పడిపోయినప్పుడు ఆ దైవజనుడు ఏం చేశాడు అనంటే, ఆ చనిపోయిన వ్యక్తిని తిరిగి జీవింపజేయడం మనం చూస్తున్నాము. ఆ యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ శక్తితో ఎటువంటి కార్యాలు అయితే జరిగించారో అదే శిష్యులు, ఆయన్ని వెంబడించిన శిష్యులు అదే కార్యాలను జరిగించడం మనం చూస్తున్నాము. అది వాళ్ళ వారికి ఆగిపోలేదు, అది వాళ్ళ వారికి ఆగిపోలేదు. ఆ పరిశుద్ధాత్మ కార్యములు అక్కడితో ఆగిపోలేదు. యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. ఇప్పుడు నీవు నమ్మినట్లయితే అటువంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడగలవు. విశ్వాస లోపము లేకుండా నమ్ము. యేసుక్రీస్తు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారని నమ్ము. అదే పరిశుద్ధాత్మను దేవుడు నీకు ఇచ్చాడని నువ్వు నమ్ము. ఎప్పుడైతే ఆ రీతిగా నమ్ముతావో పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఆయన నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడు, నీ వ్యాపారంలో పనిచేయడం ప్రారంభిస్తాడు, అనేకుల జీవితాలకి నిన్ను ఒక మార్గదర్శకంగా ఆయన నిలువబెడతాడు. హల్లెలూయా. అటువంటి జీవజలాన్ని దేవుడు మనకు దయచేశాడండి. ఊరికే కాదు, తన అమూల్యము, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తముని మన కొరకు వెలగా పెట్టి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేని కొరకు అంటే, అదే బహుమతిని, అదే పరిశుద్ధాత్మని నీకు నాకు ఇవ్వడానికి. మరి ఆయన రక్తాన్ని నువ్వు వ్యర్థం చేస్తున్నావా? ఆయన మన కొరకు ఆ యొక్క శిలువ యాగము చేశాడే, ఆ కార్యాన్ని నువ్వు తృణీకరిస్తున్నావా? ఆ దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను నువ్వు వద్దనుకుంటున్నావా? నీవు చాలా కోల్పోతావు. నీవు కేవలము యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఆ దేవుని బహుమతిని నీవు పొందుకోగలవు. ఎందుకొరకునంటే, నీ కొరకు నీకు ఆ బహుమతిని ఇవ్వడానికి వెల చెల్లించింది ఆయనే. హల్లెలూయా. ఇంకా చూడండి,
అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 20వ వచనము. ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, డబ్బుతో ఆ పరిశుద్ధాత్మను పొందుకుందామని ఇక్కడ ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచడంట, దేవుని కుమారుని నమ్మడంట, కానీ ఆ పరిశుద్ధాత్మ క్రియలు ఇతను కూడా చేయడానికి ఆ డబ్బు పెట్టి కొందామని ఇతను ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు. ఎవరు చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయములో ఇక్కడ మనం ఒక వ్యక్తిని చూద్దాము. చూడండి 8వ అధ్యాయం 17వ వచనము. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున హల్లెలూయా. డబ్బుతో నువ్వు దేవుని వరాన్ని పొందలేవు. నీవు ఏది ఇచ్చినా సరే, నీ ఇల్లును తాకట్టు పెట్టినా, నీవు నీ యొక్క దేహాన్ని నువ్వు దేవునికి ఇచ్చినా సరే, ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోలేవు. అది దేవుని వరము. నీవు కేవలము యేసైనందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఆ వరాన్ని నువ్వు పొందుకోగలవు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, ఆ శిష్యులు, పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ శిష్యులు అనేక మందికి ఏం చేస్తున్నారు, ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ పరలోకము నుంచి వారి మీదకి దిగడమని చూశాడు. చూసి ఏమంటున్నాడు, ఎవరి మీద విశ్వాసం ఉంచితే ఇతను కూడా అదే పరిశుద్ధాత్మను పొందుకుంటాడో అది విడిచిపెట్టి ద్రవ్యాన్ని వాళ్ళు ఎదురుగుండా పెట్టి ఈ ద్రవ్యం మీరు తీసుకుని ఆ అధికారాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు. అది ఎంత తెలివి తక్కువ పని. కాబట్టి ఈ లోకములో నీవు దేని ద్వారా కూడా ఆ వరాన్ని సంపాదించుకోలేవు. నీకున్న ధనము, నీకున్న బలము, నీకున్న బంగారము, నీకున్న కీర్తి, ఈ దేనితో కూడా నీవు ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కొనుక్కోలేవు. నీ కొరకు ఈ పరిశుద్ధాత్మను నీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఎప్పుడో నీ కొరకు వెల చెల్లించేసి ఉన్నారు. నీవు కేవలము చేయవలసింది ఆ దేవుని కుమారుడి మీద విశ్వాసం ఉంచడము. దాని ద్వారా కాకుండా నీవు ఇంకా దేని ద్వారా కూడా ఆ దేవుని వరమైన పరిశుద్ధాత్మ నీవు నీ జీవితంలో పొందుకోలేవు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇతను పరిశుద్ధాత్మను పొందుకోవడం మాట పక్కన పెడితే ఇతడు దేవుని యొక్క శాపాన్ని పొందుకున్నాడు. ఏమైందో చూడండి, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందనని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకొనము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్టు నాకు కనపడుచున్నదని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తితో ఆ శిష్యులు